హలో అండి, ఇప్పుడు చేయబోయే రెసిపీ అండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టండి, కడాయి ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది, కొద్దిగా సాజీర వేస్తున్నాను అండి. సాజీర వేసుకుంటున్నాను. సాజీర కొంచెం వేగాక, సాజీర వేగింది, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నాను. బీన్స్, క్యారెట్, ఇటు కావాల్సినవి నేనైతే ఇంతవరకు వేస్తున్నానండి. మీకు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు వేసుకుంటే రైస్ తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మీకు ఫ్రై వేస్తాను. కొంచెం క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీ ఇష్టం అది. క్యారెట్ కొంచెం కలుపుకొని బీన్స్ అన్నీ ఒకటి ఒకటి వేసుకోవడమే. కొంచెం బాగా ఫ్రై అయ్యాక పచ్చి బొటాని కూడా వేస్తున్నానండి. ఎండు బటాని నానబెట్టుకున్నది అది టేస్ట్ ఉండదు. పచ్చి బొటాని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆలవెల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం వేగినాయి ముక్కలు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా, ముక్కలు కూడా పట్టుకుంటారు కదా ఉప్పు, అందుకు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. తొందరగా మొదటాయి కూడా కొంచెం అల్లవెల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లవెల్లి పేస్ట్ కూడా కలిపి కొంచెం బాగా కలిసే వరకు కలిపి మూత పెట్టుకున్నాం అండి. కొంచెం తొందరగా మగ్గుతాయి కదా ముక్కలు, సాఫ్ట్గా అవుతుంది. ఇది మళ్ళీ నీటి మూత పెట్టుకున్నాం. స్టవ్ మీడియంలోనే పెంచుకోండి. ఇక ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. ఇందులోనే కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపడే రైస్కి నేను వేసాను. కొద్దిగా పసుపు కావాలంటే వేసుకోవచ్చు, అక్కడ లేకపోతే మేనేజ్ కొంచెం మంచిగా నేను వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ గరం మసాలా. అంటే అక్కడ సాల్ట్ కొంచెం వేసాను కదా అండి, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను రైస్ సరిపడినంత. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకుని వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుని ఇప్పుడు కలిసాక రైస్ వేసుకుందాం. ఇందులో టమాటా కచ్చప్ వేసుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు, చిల్లీ సాస్ వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ నేను ముందే వండేసి రెడీ పెట్టుకున్నానండి కొంచెం చల్లార్చుకుని, ఎందుకంటే రైస్ చల్లార్చే పొడి పొడిగా వస్తుంది కదా, అందుకని నేను రైస్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. బాగా మిక్స్ వేసుకున్నాం. ఈ మసాలా, ఈ ముక్కలు అన్నీ బాగా దీనికి రైస్లో కలిసేలాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకుంటాను. రైస్ కలిసిందండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లుకున్నాం. ఇప్పుడు కలిపేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూసుకోండి. ఇది వేడివేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. నేను పెరుగు చట్నీ కూడా రెడీ చేశాను. అంతే, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు గార్నిష్ చేశానండి. ఇదిగో ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. నేను పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను. పెరుగు చట్నీ
చట్నీ కూడా చేశాను. ఇంకా టమాటా సాస్ కూడా పెట్టాను. ఈ రెండింటితో తింటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.